నాకు ఏ సామాన్లు కావాలో అన్ని సర్ది పెట్టావా? మొత్తం ఫ్లైట్ మొత్తం త్వరగా కానీ. అరే ఏమిటి బట్టలు కట్టుకుండా ఇలాగే కూర్చున్నావు? Oh, my God.
వదిన ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి నన్ను వంట గదిలోకి రానివ్వడం లేదు, ఏ పని ముట్టుకొని ఇవ్వడం లేదు. అయితే వదిన చేతిలో ఏదో మహత్యం ఉందన్నమాట. అలాగా మా ఫ్రెండ్ శీను వాళ్ళ వదిన కూడా అన్ని బాగా చేస్తుంది. నీ వదిన కంటే బాగా చేస్తుందా? మా వదిన కంటే బాగా చేసే వదిన ఈ ప్రపంచంలోనే లేదు. మా మరిది కంటే బాగా పొగిడే మరిది ఈ ప్రపంచంలోనే ఉండడు. మొత్తానికి వదిన బలే కాకపట్టావురా. అంతే మరి. ఇంకా ఎంతసేపు చూస్తారు సేట్జీ? నిఖార్సైన బంగారం ఇప్పుడే నా చేతికొచ్చింది. రోజు రోజుకి ధర పెరుగుతుంది మీకు తెలుసుగా. ఇవాళ నా చేతిలోంచి తీసుకుని రేపు మీరు మార్కెట్లో పెడితే 5-6 లక్షల లాభం వస్తుంది. వెంటనే క్యాష్ ఇచ్చేయండి. ఇస్తాం ఇస్తాం జర ఠేరో భాయ్. రామ్ రామ్ సనాచల్ సేట్జీ. రామ్ రామ్ శిరస్తాం. ఆయే ఆయే ఆయే. బయటే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన ప్రపోజల్ చాలా బాగున్నాయి. ఎంతైనా ఇన్వెస్ట్ చేయండి, మంచి లాభాలు వస్తాయి. సుప్రియా సార్. వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? బంగారం అంతా బంగారం ఒకటి కొనేవాడు ఉంటే ప్రపంచాన్ని అందిస్తాడు వాడు. పెద్ద కిలాడి అది. ఏ దొంగ బంగారమో దోపిడీ బంగారం అయి ఉంటుంది. తక్కువ ధరకు వస్తుందని ఆశపడితే లాభాంశంగా దేవుడు చేతులకు వేడి తీసుకుని జైల్లో కూర్చోవలసి వస్తుంది. జాగ్రత్త. పే క్యాష్. వస్తాను సార్జీ. వచ్చా సార్. మీకు మీ బంగారానికి రామ్ రామ్. నాకేం చెప్పదు వెళ్ళండి. అన్నయ్యా బాగా సాగుతున్న ఆటకి ఎవరైనా అడుగు తగిలారనుకోండి మనసుకు బాధ కలుగుతుంది కదా. న్యాచురల్లీ నా దారికి నువ్వు అడ్డొస్తున్నావంటే నాకు కష్టం కలుగుతుంది. మామూలు అటైతే పర్వాలేదు, మళ్ళీ మొదలు పెట్ట. మనుషుల జీవితాలతో చెలగాటమాడే నీలాంటి వాళ్ళ ఆట కట్టించక తప్పదు. ఇంత ఖరీదైన సిగరెట్ కాల్చే అర్హత నీకు లేదు. వీడియో నీ స్టేటస్ కి ఈ వీడియో కరెక్ట్. నా స్టేటస్ అంటే ఏమిటో, నేనంటే ఏమిటో నీకు పూర్తిగా తెలియదు. ఈ స్టేటస్ నిలుపుకోవడానికి ఎన్ని ఘాతుకాలైనా చేస్తా, అవసరమైతే ఎన్ని హత్యలైనా చేస్తాను. అందుకు ఎవడు అడ్డొచ్చినా ఈ పీడీని నలిపినట్టు. ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఆవిడ పెద్ద మహారాణి అయిపోయింది. అసలు మా ఇంట్లో పనంతా మా అమ్మతో చేయిస్తుంది. ఇవాళ మా అమ్మ ఇంట్లో పని చేయలేక కళ్ళు తిరిగి పడిపోతే ఇంటి కూడా దండగని మా అన్నయ్యతో చెప్పి నన్ను మా అమ్మని వెళ్ళగొట్టింది. అమ్మో అంత పని చేసిందా? మా వదిన మాత్రం చాలా మంచిదిరా. మా అమ్మ చేత అసలు పనే చేయించదు. నాకు ఇష్టమైనవన్నీ చేసి క్యారియర్ నిండా పంపుతుంది. వచ్చిన కొత్తలో వదినలందరూ మంచి వాళ్ళుగానే ఉంటారా? వాళ్ళకు మా పుట్టాడంటే వదినలందరూ మా వదినలాగే తయారవుతారు. రేపు ఈ వదిన అంతే చూస్తుంటూ మా వదిన అందరి వదిన లాంటిది కాదురా. దేవత క్లాసు టైం అయిపోయింది. లక్ష్మీ